తారక రత్నకు డాక్టర్లు ప్రాథమిక చికిత్స చేశారని ప్రస్తుతం కోలుకుంటున్నారని నందమూరి బాలకృష్ణ స్పష్టం చేశారు. అవసరమైతే బెంగళూరుకు తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేశామన్నారు. లోకేష్ పాదయాత్రకు సన్నాహాలు చేస్తున్న తరుణంలో తారక రత్న అకస్మాత్తుగా పడిపోయారు. దీంతో అక్కడ ఉన్న వారికి ఏం జరిగిందో కూడా అర్థం కాలేదు. వెంటనే తేరుకుని తారక రత్నను కుప్పంలోని కేసీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం పిఈఎస్ ఆసుపత్రికి తరలించారు. తారక రత్నను ఆసుపత్రిలో చేర్చే సమయానికి ఆయన స్పృహలో లేరు. ఆయన పల్స్ రేట్ పడిపోయింది, లో బీపీ కూడా ఉందని వైద్యులు చెప్పారు. దీంతో నందమూరి అభిమానుల్లో ఎక్కడలేని టెన్షన్ వచ్చేసింది. బాలకృష్ణ వెంటనే కుప్పం చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. వైద్యులు ఆయనకు యాంజియోగ్రామ్ చేశారు. కంగారు పడాల్సిన అవసరం లేదని వైద్యులు చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం తారక రత్న ఆరోగ్యం నిలకడగా ఉంది. అయితే ఎమర్జెన్సీ వరకు వెళ్లడానికి తారక రత్న చేసిన అశ్రద్ధే కారణంగా కనిపిస్తోంది. లోకేష్ పాదయాత్రకు టీడీపీ శ్రేణులతో కలిసి ఆయన సన్నాహాలు చేస్తున్నారు. అందరితో చాలా హుషారుగా మాట్లాడుతున్నారు. ఇదే సమయంలో ఆయనకు స్వల్పంగా గుండెలో పోటు వచ్చింది. కానీ ఆ విషయాన్ని తారక రత్న చాలా లైట్ తీసుకున్నారు. అప్పుడే ప్రమాదాన్ని గ్రహించి అక్కడి నుంచి పక్కకు రావడం కానీ, లేదంటే తన అసిస్టెంట్లకు నొప్పిగా ఉందని చెప్పడం కానీ చేయాల్సింది. కానీ తారక రత్న అదేం చేయలేదు. నొప్పిని చాలా లైట్గా తీసుకున్నారు. అదే ఆయన పాలిటి శాపంగా మారింది. మరికొద్ది నిమిషాల్లోనే ఆయనకు ఊపిరి ఆడని పరిస్థితి ఏర్పడి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. పల్స్ పూర్తిగా పడిపోయిందని వైద్యులు చెప్పడంతో నందమూరి అభిమానులు కంగారు పడిపోయారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని తెలియడంతో అంతా రిలాక్స్ అయ్యారు. ఏదేమైనా తారక రత్న త్వరగా కోలుకోవాలని నందమూరి అభిమానులు కోరుకుంటున్నారు.